అధికంగా ఛార్జీలు వసూలు చేసే ప్రైవేట్ ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు సీఎం వైఎస్ జగన్. ప్రైవేట్ దోపిడీపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలన్నారు. అటు ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స విషయంలో కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆసుపత్రుల్లో ఖచ్చితంగా 50% బెడ్లు పేషెంట్లకు ఇవ్వాలని అధికారులకు సూచించారు. మరోవైపు మన బంధువులే మనకు ఫోన్ చేస్తే ఎలా రెస్పాండ్ అవుతామో, 104 కు ఎవరైనా ఫోన్ చేస్తే అలాగే రెస్పాండ్ కావాలన్నారు. సరిగ్గా స్పందించుకుంటే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు ఆక్సిజన్ నిల్వలను ప్రతి ఆసుపత్రిలో సక్రమంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. కోవిడ్ పై పోరాటంలో అద్భుతంగా పనిచేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కు సీఎం జగన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరి కృషితో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నాయన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికంగా ఛార్జీలు వసూలు చేసే ప్రైవేట్ ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు సీఎం వైఎస్ జగన్. ప్రైవేట్ దోపిడీపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలన్నారు. అటు ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స విషయంలో కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆసుపత్రుల్లో ఖచ్చితంగా 50% బెడ్లు పేషెంట్లకు ఇవ్వాలని అధికారులకు సూచించారు. మరోవైపు మన బంధువులే మనకు ఫోన్ చేస్తే ఎలా రెస్పాండ్ అవుతామో, 104 కు ఎవరైనా ఫోన్ చేస్తే అలాగే రెస్పాండ్ కావాలన్నారు. సరిగ్గా స్పందించుకుంటే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు ఆక్సిజన్ నిల్వలను ప్రతి ఆసుపత్రిలో సక్రమంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. కోవిడ్ పై పోరాటంలో అద్భుతంగా పనిచేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కు సీఎం జగన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరి కృషితో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నాయన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.